శంకరుగని శైత్యాది హయ చతుష్టయము నాలుగు వేదములన వాని వేదమునకు దశల ప్రమయోమ చో పరిపండువగు చో దేవుని గాదను తెలిసిన కొల్ల చోముల దీవెనల నొక్క క్రోసు వినుచో వాటి వేగం చెప్పడానికి వీలు లేదు. మహత్తరమైనటువంటి వేగంతో నడుస్తున్నది ఆ దివ్యమైనటువంటి రథం. ముందు సారథి, వెనుక తేజోనిధి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. వారి ప్రక్కనే బ్రాహ్మణోత్తముని కూర్చుండబెట్టుకున్నాడు. ఆ పరమాత్మని యొక్క నీలమేఘపు శరీరపు ఛాయ, ఆ కాంతులు దిక్కులకు గరుడ పచ్చల కాంతుల వలె మిరుమిట్లు గొలుపుతున్నాయట. అనేక విధాలుగా ఎదురుచూచుచున్నది. దీనిలో భాగవతంలో పోతనగారంటారు, ఘనుడా ఘనుడా భూసురుడే గెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుడిని తప్పుగా నలచెను తలపడో ఆర్య మహాదేవియుండను రక్షించుట ఎరుగనో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో. మార్గమధ్యంలో అలిసిన వాడై చిక్కినాడు. ఒకవేళ శ్రమతమాదుల కోర్చి ఎలాగైతే కష్టపడి ద్వారక చేరుకుని శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరుకుని నా మనసులో ఉన్న కోర్కెను పరమాత్మకు చెబితే అది నన్ను తప్పుగా భావించినాడో ఏమో ఆ పరమాత్మ. అయినా ఆ ఈశ్వరుడు నన్ను ఎలా రక్షించునో, గౌరీమాత ఎలా నన్ను కాపాడునో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని అనేక విధాలుగా అర్చిస్తూ పూజిస్తూ తనకు తానుగా మైమరిచిపోతూ ఉన్నది. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి సర్వశత్రువులందరినీ జయించి తన మెడలో మంగళసూత్ర ధారణ చేసినట్లుగా ఊహా జగత్తులో ఊహించుకుని ఆమె పరవశించిపోతున్నది. ఆ రాత్రంతయు నిదురలేక ఆ తమాల సుందరుని యొక్క విగ్రహాన్ని చూచి ఇలా ఆర్తితో ప్రార్థిస్తున్నది రుక్మిణి. సమీరవాదే మిరయో సర్వాంతర్యామిరా ఎదురలేక తమాల సుందరుని యొక్క విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకొని అనేక విధాలుగా ప్రార్థిస్తూ రాత్రంతయు నిదురలేక సర్వభారాలు ఆ భగవంతునిపై వదిలి ప్రార్థించింది. సర్వభారాలు భగవంతునిపై వదిలితే యోగక్షేమం మహామ్యహం అన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. వారి యొక్క యోగక్షేమాలను తానే చూసుకుంటాడట. అటువంటి భక్తుల వెంట గోవు వెంట తగులు కోడెభంగి అన్నారు భాగవతంలో పోతన గారు. అంతేకాదు దశలక్ష కరణీ గణానికి అధిపతి అయినటువంటి గజేంద్రుడు ఒకనాడు మకరి నోట చిక్కి అనేకమైన వేల సంవత్సరాలు ఆ మకరితో పోరాడి పోరాడి చిక్కి శయ్యమై చేయనది లేక నీవే తప్పని తప్పరం బెరుగ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మగా అని ఎలుగెత్తి మొరపెట్టుకుంటే అలా వైకుంఠపురములో ఆమూల సౌధములో రమాదేవితో పాచకలాడుతూ ఉండగా ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదం చెవిన పడింది శ్రీహరికి. వెంటనే ఆ పాచికలను ఒక్కసారిగా విసిరి పరుగు పరుగున అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు, పరుగు పరుగున వచ్చి మకరిని సంహరించి గజేంద్రుని రక్షించాడు. అలాగే బాల ప్రహ్లాదుని కొండలపై నుంచి తోయించాడు హిరణ్యకశిపుడు, సముద్రంలో వేశాడు, పాముల చేత కరిపించాడు, అగ్నిలో పడవేశాడు, చీకట్లో పడేశాడు. ఈ ఒక్కటేమిటండి ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలను పెట్టాడు. అటువంటి ఆ పరమాత్మ గురించి ఎక్కడరా నీ పరమాత్మ ఎక్కడున్నాడురా అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటేని స్తంభమునందు చూపన అనడంతో స్తంభమును చూపించాడు నృసింహస్వామిని బాల ప్రహ్లాదుడు. ఇలా భక్తుల చరిత్రలు ఇలా చెప్పుకుంటే అనేకంగా ఉన్నాయి. ఒక్కటి కాదు, పై భావనతో నమ్మి ఆ రాత్రంతయు నిద్రలేక ఆ పరమాత్మను ప్రార్థించింది ఆ రుక్మిణి. తెల్లవారినది. అంతటా చెలికెత్తలు వచ్చి అమ్మా రేపే కదమ్మా మీ వివాహ మహోత్సవానికి మిమ్మల్ని పెండ్లికి మార్తను తయారు చేయమంటున్నారు పెద్దలు, రెండమ్మా అని తెల్లవారుజామును వచ్చి ఆమెను తీసుకుని పోయి బంధువులు చెలికెత్తలందరూ కూడా ఈ విధంగా చల్లనైనటువంటి నదీ జలములలో స్నానం చేస్తున్నారు. చలువనది తోయములను స్నానములడి చలువనది